మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. ఓకే. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. గవర్నమెంట్ ప్రభుత్వం మూడోసారి కూడా మాదే అని మీ ఎమ్మెల్యే అంటున్నారు, ఎంతవరకు నిజం వస్తుందంటారా? అది ఎంతవరకు నిజం అంటే మాకు ఏమన్నా డెవలప్ చూపిస్తే చేయగలమండి. ఇప్పటికి 2 సార్లు అవకాశం ఇచ్చాము. ఈ గల్లీకి ఇంత కూడా ఏమి చేసింది లేదు. వర్షం వస్తే చాలు, కొంచెం వర్షం వచ్చినా ఇంట్లోకి మొత్తం నీళ్ళు వెళ్తాయి. అదిగో ఆ షీట్లు ఉన్నాయి చూడండి, ఆ షీట్లను కూడా నిండి లోపలికి వస్తాయి. వర్షం వచ్చిందంటే అవి బిగించుకుంటేనే లోపల ఉండగలం. లోపల మొత్తం స్విమ్మింగ్ పూల్ తయారవుతుంది మాకు. ఈ చెత్త సమస్య ఇక్కడ దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి మొత్తం నిండిపోతున్నాయి. అసలు కొంచెం వర్షం వచ్చేటప్పటికి మ్యాన్ హోల్ లేగటం, లోపలికి రావటం, వాటర్ డ్రైనేజ్ లో కూడా వాటర్ మొత్తం రిటర్న్ వస్తుంది. ఎమ్మెల్యే గారు లాస్ట్ ఎమ్మెల్యే గారు కాదు కానీ మంత్రి సత్యనారాయణ వచ్చారు లాస్ట్ ఇయర్, వచ్చారు శిరీష మేడం కూడా వచ్చారు, చూసుకున్నారు, రాసుకున్నారు, వెళ్ళారు. కానీ డెవలప్ మట్టుకు లేదు. ఈ డ్రైనేజ్ కూడా 4 మంత్స్ బ్యాక్ తవ్వారు, లైన్ వేసారు, అక్కడికి వదిలేశారు అంతే. ఇప్పటికీ రోడ్డు లేదు, ఏమీ లేదు. మొత్తం వర్షం వచ్చిందంటే అది కొండ చూడండి ఒకసారి రండి. వర్షం చినుకు పడుతుందంటే ఇవన్నీ బిగించుకోవాలి, లోపల ఉండాలి, లేకపోతే ఇది మొత్తం ఇంతవరకు నిండి లోపలికి వస్తున్నాయి నీళ్ళు. అదిగో డ్రైనేజ్ కూడా డైలీ మొత్తం సంచులు పెట్టుకోవాలి, కడుక్కోవాలి. అక్కడ కూడా చూడండి డైలీ వర్షం కొంచెం పడిందంటే చాలు మొత్తం రిటర్న్ వస్తాయి వాటర్. మొత్తం ఇంట్లోకి కూడా డ్రైనేజ్లతో సహా అన్ని మొత్తం బ్యాక్వర్డ్ మొత్తం వెనక్కి వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలతో ఉన్నాము, ఎక్కడ చూసినా మొత్తం డెంగ్యూ ఉంది. వీటితోటి ఇంకా భయపడాల్సి వస్తుంది. మాకు ఏమన్నా డెవలప్ చూపించగలిగితేనే ఈసారి ఓటేస్తాం, లేకపోతే పార్టీ మార్చుకుంటాం. అంతే కదండి, ఇప్పుడు చూపించకుండా మాకు డెవలప్ ఓటేయండి ఓటేయండి అంటే 2 సార్లు ఏదండి ఇక్కడ ఏదండి డెవలప్ ఎక్కడో అయింది. మాకు అనవసరం కదా, మేము 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇక్కడే ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇంకెక్కడికి వెళ్ళి ఉండాలి మేము? అదే మా గల్లీకి అవుతాయి, ఏమీ అవ్వలేదండి. డ్రైనేజ్ ఒకటి వేసారు, ఆపేశారు. రోడ్డు ఇప్పటికి లేదు, ప్రతి గల్లీ అయిపోతుంది. రేపు పొద్దున్న ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే రోడ్లు మళ్ళీ వేయరు. ఇప్పుడప్పుడే అవుతుంది అవుతుంది అంటున్నారు కానీ ఎవరు వచ్చి రోడ్డు అయింది లేదు. ఇక్కడ నుంచి 4 గల్లీల వాటర్ మాకు డౌన్కి వస్తాయి. ఇటు అదే లెవెల్ తీసుకురమ్మని చెప్పాము ఆ రోజు, అడిగాము మంత్రి సత్యనారాయణ గారిని. ఓకే వేస్తామన్నారు, రాసుకున్నారు, వెళ్ళారు. ఇప్పుడు వరకు ఏ పని కాలేదు. మాకు అయితే రాలేదండి, రూపాయి రాలేదు. అసలు ములిగే వాళ్ళకి ఒక్క పైసా రాలేదు. మాది ఉంది, ఈ పక్కది ఉంది, ఈ పక్కది ఉంది, చుట్టుపక్కల ఉన్నాయి. మాకు అయితే ఒక్క పైసా రాలేదు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? మొత్తం ఈ పక్కన ఒకటి డంప్ యార్డ్ కింద తయారైందండి, మొత్తం దోమలు. ఆ దోమలతోటి ఇప్పుడు జిహెచ్ఓ ఇది వరకు వచ్చి ఎప్పుడైనా ఫాగింగ్ చేసేవారు, ఇప్పుడు ఫాగింగ్ కూడా లేదు. వస్తున్నారు, ఆ పై పై గల్లీలు తుడుస్తారు, వెళ్ళిపోతారు, లోపలికి రారు. అసలు మొత్తం చాలా ఉన్నాయండి. మాకు డ్రైనేజ్ సరిగ్గా లేదు. వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు వచ్చి మునిగిపోతాయి, ఎండాకాలం వస్తే వాటర్ సాలదు. రెండు ప్రాబ్లమ్సే కదండి. మనిషికి కావాల్సిన తిండి, నీరు, గుడ్డ. గుడ్డ అంటే ఎవరికాలు సంపాదించుకుంటే ఇవన్నీ వనరులు గవర్నమెంటే చూడాలి కదా. ట్యాక్స్ అయితే ఆన్ డేట్ కడుతున్నాం, దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఏం కనపట్టలేదు మాకు. ఇప్పుడు 2 నెలలు లభిస్తున్నాం కదా, మీ అభిప్రాయం ఏంటి? అసలు మాకు ఏమన్నా డెవలప్ చేసింది అనుకోండి ఇదే ప్రభుత్వానికి వేస్తాము, లేదంటే వేరే పార్టీకి వేసి నెగ్గించుకుంటాము. మాకు ఉండటానికి ఇల్లు ఉంటేనే కదండి ఏదైనా కానీ. అదే